హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డీజే అభిరుచులండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చానమాట. సో ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి, వాటన్నిటిని చూడండి. చూసి మీరు ఏ వీడియోకి అయితే కనెక్ట్ అవుతారో దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కూడా క్లిక్ చేసేసారనుకోండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియో అనేది అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. సో వెనక ట్రైన్ వెళ్తుంది, అది వెళ్ళాక మాట్లాడతారు ఏంటనేది. ఓకేనా? ఏంటి జయ ఏదో న్యూ అప్డేట్ అని చెప్పి చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో మనం ఓన్గా థింక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా, అంటే కొంచెం ఏజ్ ఒక 10, 11, 12 ఇయర్స్ అప్పటి నుంచి కూడా మనం ఒక విష్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు అది కామన్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ విష్ లిస్ట్లో కొన్ని విషెస్ అనేవి జరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ కొన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం, అంటే యాడ్ చేసుకొని వాటిని అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో నేను చిన్నప్పటి నుంచి నా విష్ లిస్ట్లో పెట్టుకున్న మెయిన్ విష్, ఫస్ట్ విష్ ఏంటంటే, మీరు చాలా వీడియోస్లో కనుక మీరు చూస్తుంటే నాకు కింద టీత్ అనేది అంత ప్రాపర్గా ఉండేది కాదనమాట. సో కింద కొంచెం గ్యాప్ వచ్చి ఉండేది. సో అది కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడంటే కొంచెం నేను బాగా చదువుకుని డబ్బులు సంపాదించిన తర్వాత ఇది చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఏంటంటే మనకి ఇది టీనేజ్ స్కూల్ ఏజ్లోనే మనం క్లిప్ వేసేసుకుంటే అవి ఆర్డర్ ప్రాపర్గా ఉంటాయి అని చెప్పి చెప్పేవాళ్ళు. బట్ ఏంటంటే నేను అప్పుడు అంత ఆలోచించేదాన్ని కాదు. ఏంటంటే ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు కదా మనము ఇంట్లో, కాబట్టి నేను ఏదైనా కూడా కొంచెం చదువుకొని బాగా సంపాదించుకున్న తర్వాత చేసుకోవాలి ఏదైనా కూడా అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. నా విష్ లిస్ట్లో మ్యాక్సిమం అన్నీ కూడా, సో ఓన్గా మనం చదువుకొని డబ్బులు సంపాదించి వాటన్నిటిని కూడా నేను రీచ్ అవ్వాలి అనే ఉండేదన్నమాట నా మైండ్లో. సో ఈరోజు అయితే టీత్ని నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నాను ఏంటి అనేది మీకైతే షేర్ చేస్తాను, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకేనా? ఇదిగోండి, నేనైతే కాంతి డెంటల్ క్లినిక్లో అయితే నా ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నాను అనమాట. నేను ముక్కోటికి ఊరు వచ్చాను కదా మా అత్తగారు వాళ్ళ ఇంటికి, సో అప్పుడైతే నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. నాకున్న కేస్కి వాళ్ళు చెప్పిన సిట్టింగ్స్ ఏంటంటే ఓన్లీ 2 సిట్టింగ్స్ అనమాట. సో మీకు డైరెక్ట్గా డాక్టర్ నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు 24/7 కాల్ పిక్ చేస్తారు, మీ అపాయింట్మెంట్ తీసుకోవడం కానివ్వండి, తర్వాత మీరు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఏంటి అనేది, ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా ఫోన్లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో ఎవరికైనా అవసరం ఉంటుందేమో అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇది కాంతి డెంటల్ క్లినిక్ అని మెయిన్ రోడ్లోనే ఉంటుందండి, మీరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెయిన్ రోడ్లోనే ఉంటుంది చంద్రగిరికి వెళ్ళే దారిలో. సో ఇక్కడైతే నేను ట్రీట్మెంట్కి వెళ్ళిన రోజు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే నా ఒరిజినల్, నాకు అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి కానీ కింద మాత్రం కొంచెం గ్యాప్ ఉంది. సో ఇప్పుడు నేను వీడియోస్లో మాట్లాడుతుంటే అది కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా మా వారు కూడా చాలా మోటివేట్ చేశారనమాట, ఏం కాదు చేయించుకో అని. నేను చేయించుకోవాలనే ఉన్నాను బట్ ఇంకొంచెం టైం కావాలి నాకంటే, ఏం కాదు చేయించేసుకో అని చెప్పి తను బాగా మోటివేట్ చేయడం వల్ల ఇంకా నేనైతే ఆ రోజు సిద్ధమయ్యానమాట. సో ఆ శారీ మీకు గుర్తుందా ఫ్రెండ్స్, మేల్కొల్పూర్లో పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీడియో కూడా నేను అక్కడే ఆ క్లినిక్లోనే షూట్ చేశానన్నమాట. సో నేను ఇంకా ట్రీట్మెంట్కి రెడీ అయిపోతున్నాను. ఆల్రెడీ ఈ కేసు ఇవన్నీ కూడా తెలుసు డాక్టర్కి, నా ప్రాబ్లం ఏంటి అనేది ఫ్రీక్వెంట్గా నేను కలిసినప్పుడల్లా కూడా చెప్తూ ఉండేసరికి ఇంకా తను చక్కగా అనలైజ్ చేసేసుకొని ఏ ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అని కూడా నాకు సజెషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్కేలింగ్ అనేది చేస్తారండి మనకు. స్కేలింగ్ అంటే ఇన్ ద సెన్స్ క్లీనింగ్ అనమాట, మనకు పళ్ళకి గార కట్టేయడం, కొంచెం అదే నీట్గా పళ్ళు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో అవన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేసి తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో నాకైతే ఆ ప్రాబ్లం ఏది లేదు, నాకు ఒక్క క్యావిటీ అంటే పిప్ అన్ను అంటారు కదా పుచ్చిపోయిన పళ్ళు, సో అలాంటిది ఏమీ లేదు. నీట్గా గార కట్టడం అలాంటివి కూడా ఏమీ లేదు, జస్ట్ నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట ట్రీట్మెంట్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆ ముందర 2 టీత్ ఏదైతే ఉన్నాయో ఆ 2 టీత్కి కొంచెం కరిగిస్తున్నారు, అంటే కొంచెం వాటిని చిన్నవి చేస్తున్నారనమాట, అరగదీయడం అనేది చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళు 2 టైప్స్ చెప్పారు, మీకు ఆర్థో ట్రీట్మెంట్ కావాలా, ఐ మీన్ క్లిప్ ట్రీట్మెంట్ కావాలా, లేకపోతే క్యాప్ ట్రీట్మెంట్ కావాలా అని చెప్పి సజెషన్ అడిగారనమాట మమ్మల్ని. సో క్లిప్ ట్రీట్మెంట్ అయితే నేనేంటంటే మినిమం 1 ఇయర్ టైం పడుతుంది అని చెప్పారు. సో ఆ 1 ఇయర్ టైంలో మనం ఎవ్రీ మంత్
మనం అబ్జర్వేషన్కి వెళ్తూ ఉండాలి. సో నాకు అదొద్దు, కొంచెం ఫాస్ట్గా ఉండేది ఏదైతే ఉంటుందో అదే కావాలి అని చెప్పాను. సో ఇప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ అంటే మనం మొత్తం కూడా క్లిప్ వేసేసుకొని మౌత్కి అంతా కూడా ఉండాలి. కొంచెం నాకు కష్టం అనిపించింది, ఢిల్లు చిన్నవాడు కదా, సో నేను ఒకదాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది వాడితోటి అని చెప్పి. సో అందుకని నేను ఇంకా క్లిప్ ట్రీట్మెంట్ వద్దు, క్యాప్ ట్రీట్మెంట్ కావాలి అని చెప్పి చెప్పానన్నమాట. సో వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారు, మీకు జస్ట్ ముందర 2 టీత్ మాత్రమే కదండి, సో మీరు ఎంటైర్ క్లిప్ అయితే అవసరం లేదు, క్యాప్ అయితే తీసేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేసేసరికి ఓకే గో అహెడ్ అని చెప్పానమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఫ్రంట్ 2 టీత్ కిందవి మాత్రమే కొంచెం చిన్నవి చేసి వాటిపైన మనకు క్యాప్ పెట్టాలి కదా, సో అది అరగదీస్తున్నారనమాట. అక్కడ కొంచెం మనకు అరగదీసేటప్పుడు కొంచెం సెన్సిటివిటీ తెలుస్తుంది, ఫస్ట్లో ఏమీ తెలియదు. దాదాపు ఒక 10 to 20 minutes ఉంటుందండి ఈ ట్రీట్మెంట్ అయితే మనకు. సో స్టార్టింగ్లో మనకి ఎలాంటి ఇది తెలీదు, కొంచెం పన్ను అరిగే కొద్దీ కొంచెం సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. మనకు ఇంజెక్షన్ అవి కూడా ఇస్తారు మనకు పెయిన్ అదేమీ లేకుండా. సో అలా కూడా మనం కామ్గా కూర్చోవచ్చు అనమాట, మరీ అంత ఇబ్బంది పడిపోయి నొప్పి అనే ఫీలింగ్ అయితే ఎక్కువ ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను చాలా ఫ్రీగా ఉన్నాను, డాక్టర్ కానివ్వండి పక్కన హెల్ప్ చేస్తుంది కదా తను, తనతో కానివ్వండి. ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్, ఇది మా మరిది గారి క్లినిక్ అన్నమాట. సో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ మా మరిది, అండ్ అటువైపు ఉన్నది మా ఆడపడుచు అన్నమాట, మా కజిన్ సిస్టరు, సారీ మా మరిది వాళ్ళకి మా ఆయన వాళ్ళకి కజిన్ సిస్టర్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ ఈ క్లినిక్ పెట్టినప్పుడే నేను మీకు షేర్ చేస్తున్నాను, బట్ నేను అప్పుడు రాలేకపోయాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ట్రీట్మెంట్ చేయించుకుంటేనే కదండి అది ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, సో అందుకనే నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో వీళ్ళ దగ్గర చాలా రకాల సర్వీసెస్ ఉన్నాయండి, స్కేలింగ్ అంటే క్లీన్ చేయడం. సో మనం 6 months 1 year ఒకసారి మనం క్లీన్ అయితే చేయించుకుంటూ ఉండాలి టీత్, అట్లీస్ట్ డాక్టర్ చెకప్ అయినా కూడా జరగాలి అన్నమాట. సో చాలా మంది ఏంటంటే ఏదైనా పిప్పన్ను ఉన్నా కానివ్వండి, ఏదైనా పళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమున్నా ఓకే పన్నే కదా ఏం కాదులే, ఆ నొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం లేకపోతే లవంగం మొగ్గ ఇలాంటివి పెట్టేసుకొని కామ్గా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ టీత్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఆహారాన్ని బాగా నమిలి తింటేనే మనకు డైజెషన్ సిస్టమ్ కానివ్వండి ఇంకా అన్ని రకాలుగా కూడా మనకు బాగుంటుంది హెల్త్ కూడా. సో టీత్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఫస్ట్ డాక్టర్ కన్సల్ట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అయితే నేను స్క్రీన్ మీద తర్వాత కూడా నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్, దానికైతే కన్సల్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ అయితే మీరు చాలా సాటిస్ఫై అవుతారు, చాలా చాలా బాగుంది. సో నేను ఇక్కడ టీత్ కరగదీసేటప్పుడు ఏంటంటే అక్కడ తన దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంది కదా డాక్టర్ చేతిలో, సో దాంతో మనకు వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది, ఆ వాటర్ పడి టీత్ అంతా క్లీన్ అయ్యి మనకు ఒక సన్నగటి సూది లాగుంటుందండి. సో దాంతో అయితే వాళ్ళు రఫ్ చేస్తుంటారు, అది ఒక మిషన్ అన్నమాట. సో పక్కన మనకు ఆ ఎక్సెస్ వాటర్ నోట్లోకి వస్తుంటుంది కదా, దాన్ని ఫిక్షన్ అంటారంట. నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ అనేవి విన్నాను అనమాట అక్కడ. సో ఆ ఫిక్షన్ పెట్టి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు, మన మౌత్లోకి వచ్చిన వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసేస్తూ ఉంటారు బయటకి. సో ఇంకా అది లాస్ట్ అయిపోవచ్చింది, అప్పుడు కొంచెం సెన్సిటివిటీ అనేది తెలుస్తూ ఉందన్నమాట నాకైతే. సో ధైర్యం కూడా ఉండాలి ఫ్రెండ్స్, ప్రతిదానికి మనం భయపడిపోయి కూర్చోవడం ఈ వయసులో ట్రీట్మెంట్ ఏంటి అనేది అవసరం లేదు. సో మనం అనుకున్నది చేసుకోవాలంటే మనం దానికి సంబంధించిన ఎఫర్ట్ అనేది పెడితే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ వచ్చి మనకు స్కేలింగ్ అంటే క్లీనింగ్ ఇవన్నీ చేయటం అనమాట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ అంటే ఏం లేదు, ఏదైనా మనకు పన్ను ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అయిన దగ్గర అంతా క్లీన్ చేయడం, సిమెంట్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా, ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తారు. అంటే టీత్ ఏదైనా ప్రాబ్లం ఉండి దాన్ని రిమూవ్ చేసుకోవాలి అంటే రిమూవ్ చేస్తారనమాట. తర్వాత ఇంపాక్షన్ కూడా, ఇది కూడా ఒక ట్రీట్మెంట్లో భాగమే. ఇదేంటంటే మనకు 28 ఏజ్ జ్ఞానదంతము అని చెప్పి లాస్ట్లోకి వస్తాయి చూసారా, సో అది వచ్చేటప్పుడు పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత అది గ్రో అయ్యే కొద్దీ మన ఫేస్లో కొన్ని చేంజెస్ రావడం,
మనం క్లోజ్ చేసేటప్పుడు అలా కొంతమందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఆ జ్ఞానదంతం కూడా. సో దాన్ని తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆర్తో ట్రీట్మెంట్ అంటే క్లిప్ వేసుకొని పళ్ళ అమరిక అంతా కూడా చక్కగా మనకు అందంగా ఉండడానికి క్లిప్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే క్యాప్ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత చిన్నపిల్లలకు కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తూ వచ్చారన్నమాట. సో నేనైతే ఈ క్లిప్ ట్రీట్మెంట్ కన్నా కూడా క్యాప్ ట్రీట్మెంట్ అనేది ప్రిఫర్ చేశాను. సో జస్ట్ ముందర 2 teeth కాబట్టి, సో ఇక్కడ చూసారు కదా, సో ఒరిజినల్ కన్నా కూడా ఇప్పుడు చూడండి కింద 2 teeth అనేది మాత్రం కొంచెం అరగదీసేసరికి అలా ఉందన్నమాట. సో ఇక్కడ తర్వాత మనకి ఇంప్రెషన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మనకు అక్కడ క్యాప్స్ పెట్టాలి అంటే వాళ్ళకి మెజర్మెంట్ కావాలి కదా. సో దానికోసం అనమాట ఫస్ట్ ఒక యెల్లో కలర్ పౌడర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, నాకు టెక్నికల్గా దాన్ని ఏమంటారో తెలీదు, దానికి కొంచెం వాటర్ కలపంగానే చూడండి ఇక్కడ ఆనియన్ కలర్కి వచ్చేస్తుంది. సో ఆనియన్ కలర్కి వచ్చిన దాన్ని వాళ్ళ దగ్గర ఒక స్టాండ్లా ఉంటుంది, అది కూడా మెజర్మెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మన మౌత్ సైజుని బట్టి. సో దానిలో ఫిల్ చేసి మనకు ఏ పార్ట్ అప్పరా లోయర్ టీత అని చెప్పి అక్కడ వేసి ఇది టెక్నీషియన్ వస్తారు మనకు. సో ఆ టెక్నీషియన్ వచ్చి మనకు మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ని వాళ్ళు ల్యాబ్కి పంపిస్తారనమాట. సో ఈ ల్యాబ్స్ అనేవి మా మరిదిగారు వచ్చి చెన్నై నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, వాళ్ళ సర్వీస్ అయితే ఇక్కడ తీసుకుంటారనమాట. సో ఇలా ఇంప్రెషన్ తీసేసుకుని అది జస్ట్ పేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది ఆ పౌడర్ అంతా కూడా. సో ఇక్కడ మా వారు కూడా చేయించుకుంటున్నారు. ఏంటంటే ఇద్దరం ఒకేసారి చేయించుకున్నాం ఒకే రోజు. ఏంటంటే మా వారు స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పాను కదా, సో కాలేజ్ డేస్లో తను స్పోర్ట్స్ ఆడేటప్పుడు హాకీ తగిలిందంట, హాకీ బ్యాట్. సో అది కొంచెం పన్ను విరిగింది. సో అప్పటి నుంచి కూడా దానికి క్యాప్ వేసుకోవడం ఇది అంతా కూడా నడిచిందనమాట. సో దాదాపు ఒక 15 years అయిపోయిందనమాట ఆ క్యాప్ అదంతా కూడా వేసేసుకొని. సో దాన్ని మళ్ళీ ఒకసారి కొత్తది వేయించుకోవాలి అని చెప్పి ఇంకా మేమైతే ఇద్దరం అలా సన్నాహాలు చేసుకొని ఇద్దరు వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాం. సో ఈ ఇంప్రెషన్ తీసుకునేటప్పుడు మనకు టెక్నీషియన్ వస్తారు, ల్యాబ్ టెక్నీషియన్. అవి వచ్చి ఒకవేళ ఫ్రంట్ టీత్ కనుక మనం ఇలా క్యాప్ వేసుకోవాలనుకుంటే వాళ్ళు దానికి టెంపరీ టీత్ కూడా మనకు సెట్ చేసి వెళ్తారనమాట. సో ఇది వచ్చి నా ఇంప్రెషన్ అనమాట. మా వారిది అయితే నేను షూట్ చేయలేదు. సో ఆ ముందర 2 కొంచెం అరిగినవి ఉన్నాయి చూసారంటే, చూసారా చిన్నవి ఉన్నాయి పళ్ళు. సో వాటికి నేనైతే క్యాప్స్ వేయించేసుకుని ఆ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఆ యెల్లో కలర్ మీద ఈ గ్రీన్ కలర్ది ఏదో ఒకటి పెడతారండి మళ్ళీ వాళ్ళు. అలా పెట్టిన తర్వాత మనకు ఈ టోటల్ ఒరిజినల్ ఇంప్రెషన్ సెట్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని వాళ్ళు ల్యాబ్కి పంపించి మనం ఏ పన్నుకైతే క్యాప్ అడిగామో వాటికి మెజర్మెంట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి మనం వాటిలో కూడా ఎలాంటి మెటీరియల్తో కావాలి అనేది కూడా మనం చెప్తే వాళ్ళు చేసి పంపిస్తారనమాట. సో ఇక్కడ కట్ చేస్తే సండే రోజు మాకు పెద్ద దినం ఉండిందనమాట ఆ వీక్లో, అదే సూతక ముందని చెప్పాను కదా. సో అప్పుడు ఇలా కర్మకర్యాల రోజు అలా బట్టలు కప్పడం అనేది ఆచారం ఉంది, నడుస్తూ ఉంటుంది. సో మీలో ఎవరికైనా కూడా ఈ ఆచారం తెలిస్తే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు సండే కదా, సో ఇంట్లో అయితే చికెన్ పకోడా చేశారనమాట మా వదిన. సో అదంతా కూడా స్నాక్స్ అవి తిన్నారు, నేనైతే తినలేదు. ఏంటంటే మాకు కార్తీక మాసం కదా, నేను మా వదిన గారు అయితే తినలేదు. ఇంకా అందరు రిమైనింగ్ టేస్ట్ చేశారు, ఇంకా మా వారు టేస్ట్ చేశారు. ఇంకా మేము ఆ రోజైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఎక్కడికంటే మూవీకి వెళ్తున్నాం అన్నమాట. సో కాంతారా మూవీ చూసాము చంద్రగిరిలో, అదే ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళడం. మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు, ఎన్నిసార్లు వెళ్తున్నాం కానీ ఒక్కసారి కూడా థియేటర్ చూడలేదు, ఏ మూవీ కూడా చూడలేదు. సో కాంతారా అప్పుడే వచ్చింది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ షోకి అయితే వెళ్తున్నాం, 6:30 అనుకుంటా షో. సో ఇదిగోండి ఎస్వి సినిమాస్ ఏదో థియేటర్ అండి, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్రగిరిలో ఇంత మంచి థియేటర్ కట్టారని చెప్పి. అందరూ చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఎవ్రీ టైం కూడా వెళ్దాం అనుకుంటున్నాం, ఏదో హడావిడి మళ్ళీ రిటర్న్ మహబూబ్ నగర్ వచ్చేసేసరికి ఇంకా వెళ్ళాము. సో ఇక్కడైతే చిరు వాళ్ళందరూ కూడా కూర్చొని వెయిట్ చేస్తున్నారు చూడండి, మా అన్న వదిన వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చి మూవీ టికెట్స్ అనమాట. చాలా రోజులైంది మూవీ టికెట్స్ తీసుకొని సినిమాకి వెళ్ళడం, ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం ఈ మధ్యకాలంలో. సో టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయని ముందే చెప్పేసరికి మా మరిది గారు వెళ్ళి 5:30 టికెట్స్ తీసుకొచ్చారు. సో అది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇదంతా థియేటర్ చాలా బాగుంది, ఇది ఆల్రెడీ ఉన్న థియేటర్ అంట, ఇది రెనోవేట్ చేస్తారు. సో ఇక్కడైతే నేను టెంపరీ టీత్ అయితే పెట్టుకుని ఉన్నానమాట. సో కాంతారా మూవీ అయితే చాలా బాగా నచ్చింది, మావాడైతే అసలు భయం లేకుండా చూశాడు. మావాడైతే ఆ మూవీ చూసి వచ్చిన కాడి నుంచి కాంతారా ఎలా అరుస్తుంది అంటే కూడా చెప్తాడనమాట, ఆ గట్టిగా అరవడం కూడా అరుస్తాడు. సో అదైతే నేను లాస్ట్కి యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్.
సో సెకండ్ సిట్టింగ్ ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూస్తారనమాట. సో అప్పటి వరకు సెలవు, ఇదైతే చూసేయండి మరి అయితే. ఎట్లా రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు, సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.